మందుబాబులకు లిక్కర్ మహా అమృతం, ఆఖరి చుక్కను కూడా వదలకుండా కష్టపడి దాన్ని బయటకు తీసి మరీ లక్కీ డ్రాప్ అని తాగుతూ ఉంటారు. ఎప్పుడైనా కొంచెం లిక్కర్ కింద పోతే అదేదో ప్రాణం పోయినట్టు ఊసురుమంటారు. ఇక అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తున్న సమయంలో వారి మనసు కకావికలమవుతోంది. ఇటీవలే ఏపీలోని గుంటూరులో మద్యం బాటిళ్లను వాహనంతో తొక్కిస్తున్న క్రమంలో మందుబాబులు హడావిడిగా వచ్చి ఆ బాటిల్స్ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ వీడియో వైరల్ అయింది. తాజాగా అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇది ఏ ప్రాంతానికి సంబంధించిందో వివరాలు తెలియరాలేదు. మద్యం ధ్వంసం చేయటం చూసిన ఓ తాగుబోతు ఆగలేక నేలపై పారుతున్న లిక్కర్ తాగేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో మద్యం ధ్వంసం చేసిన తర్వాత నేలపై చిందిన లిక్కర్ ను ఒక తాగుబోతు తాగేందుకు ప్రయత్నం చేయటం చూడవచ్చు. పట్టుబడిన మద్యాన్ని పోలీసులు వరుసగా అమర్చి డోజర్ సహాయంతో మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తుండగా అక్కడకు వచ్చిన ఓ తాగుబోతు పెద్ద మనిషి కింద కూర్చొని నలకలు మట్టి రాకుండా తన దగ్గర ఉన్న వస్త్రం సాయంతో సిప్ చేశాడు. అతనిని గమనించిన ఓ పోలీస్ వెంటనే అక్కడికి వచ్చి అతన్ని గదమాయించి తరిమేశాడు. సెప్టెంబర్ 18న షేర్ చేయబడిన ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్, బోల్డ్ అని కామెంట్స్ పెడుతున్నారు.